వెల్కమ్ టు T2B Live. మా T2B Live ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. మూడు వరుస విజయాల బ్లాక్ బస్టర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జై లవ కుసా. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3 డిఫరెంట్ రోల్స్ తో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సంథింగ్ స్పెషల్ గా మొదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో కూడా అలాంటి ఫీలింగ్ నే కలిగించడంతో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ వండర్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ఓన్ గ్రాఫిక్స్ కంపెనీ అయిన అద్వైత ఆధ్వర్యంలో అలాగే కొన్ని గ్రాఫిక్స్ పనులను మకుటా గ్రాఫిక్స్ వారు కూడా చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. దాంతో ఆ 30 నిమిషాలు సినిమా వేరే లోకాలకు తీసుకెళ్లడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో ఓ రోల్ విలన్ రోల్ అన్న విషయం తెలిసిందే. ఆ రోల్ మీద సినిమాపై భారీ హైప్ రావడంతో సినిమాపై ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మర్చిపోలేని సినిమాగా మిగిలిపోతుందంటున్నారు విశ్లేషకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B Live ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.